అనుకోకుండా ఖాళీ అయిన సీట్ పొలిటికల్ హీట్ రేపుతోంది. గ్రేటర్ సిటీలో ఒక డివిజన్ బైపోల్లో పోటీ చేయకూడదు అనుకుంటోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ కూడా పోటీ చేయొద్దని సూచిస్తోంది. కొందరు ఎస్ అంటే మరికొందరు నో. తెర వెనుక అసలు ఏం జరుగుతోంది? గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి. అయితే కార్పొరేటర్ హఠాన్ మరణంతో ఖాళీ అయిన ఒక సీటుపై రాజకీయ పక్షాల మధ్య హైడ్రామా నడుస్తోంది. లింగోజిగూడ డివిజన్ బై ఎలక్షన్లో పోటీ చేయొద్దని ఇప్పటికే డిసైడ్ అయింది టీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ ఎటూ తేల్చుకోకపోవడం, ఇప్పటికే క్యాండిడేట్ నామినేషన్ వేయడంతో ఆ ఒక్క సీటు చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. మొన్నటి ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ గెలిచారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మున్సిపాలిటీలతో పాటు ఈ నెల 30న లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే కార్పొరేటర్ చనిపోవడంతో మానవతా దృక్పథంతో పోటీ పెట్టొద్దంటూ బీజేపీ నేతలు అధికార పార్టీని కోరారు. మాజీ ఎమ్మెల్యే రామచందర్రావు, మరికొందరు నేతలు పార్టీ కార్పొరేటర్లు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ని కలిశారు. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా వారి వెంటున్నారు. చనిపోయిన కార్పొరేటర్ రమేష్ గౌడ్ భార్య, కొడుకు కూడా కలుసుకుని అభ్యర్థించడంతో సానుకూలంగా స్పందించారు కేటీఆర్. అకాల మరణంతో వచ్చిన లింగోజిగూడ డివిజన్ బైపోల్లో అభ్యర్థిని పోటీకి దించొద్దని నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్. అంతేకాదు, ఆయనే స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తమ నిర్ణయాన్ని చెప్పారు. కాంగ్రెస్ కూడా పోటీకి దూరంగా ఉంటే చనిపోయిన నేతను గౌరవించినట్లుంటుందని సూచించారు. బీజేపీ బృందం తర్వాత మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా కలుసుకుంది. లింగోజిగూడ ఆయన పరిధిలోనే ఉండడంతో ఎవరిని పోటీకి దించొద్దని కోరారు బీజేపీ నేతలు. పార్టీ నేతలతో చర్చించి చెబుతానన్నారు కాంగ్రెస్ ఎంపీ. లింగోజిగూడలో పోటీకి దూరంగా ఉండడంపై ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డివిజన్ బైపోల్లో పోటీపై పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయంటున్నారు. ఇప్పటికే గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ టీఆర్ఎస్ బీజేపీలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. సాగర్ బైపోల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందముందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటి సమయంలో కేటీఆర్ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరిస్తుందా అన్నది అనుమానమే. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేసి టీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందన్న తమ ఆరోపణ నిజమని చెప్పేందుకు కాంగ్రెస్ పోటీలో నిలిచేలా ఉంది వాతావరణం. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి లింగోజిగూడలో నామినేషన్ కూడా వేశారు. మరోవైపు ఏకగ్రీవానికి సహకరించాలంటూ కమలం పార్టీ నగర నేతలు కేటీఆర్ని కలవటాన్ని బీజేపీ ముఖ్య నేతలు కొందరు తప్పుపడుతున్నారు. తనకు తెలియకుండా కేటీఆర్ని ఎందుకు కలిశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహించారట. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామరంగారెడ్డికి ఫోన్ చేసి నిలదీసినట్లు సమాచారం. పోరాడి గెలవాల్సిన సీటు విషయంలో ఏకగ్రీవానికి ప్రయత్నించడాన్ని పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవంపై బీజేపీలోనే ఏకాభిప్రాయం లేకపోవడంతో టీఆర్ఎస్ రూట్లో వెళ్లాల్సిన పని లేదంటోంది కాంగ్రెస్. అందుకే లింగోజిగూడపై కాంగ్రెస్ పెద్దలెవరూ నోరు మెదపటం లేదు.